ఫీవర్ జనరల్ ఫీవర్కి మనం ఇంట్లో ఇచ్చే ఫస్ట్ ఎయిడ్ ఏంటి? ఇప్పుడు జ్వరం అనేది వైరస్ అవనివ్వండి, బ్యాక్టీరియా అవనివ్వండి, ఏ క్రిమి వల్ల అయినా రావచ్చు. ఓకే, జ్వరం అనేది ఒక లక్షణం అంతే. ఓకే, జ్వరం అనేది మనం ఓ అదుపులో పెట్టేయక్కర్ల, బిడ్డ సులువుగా ఉండాలి అంతే. అంతవరకే మనం సాయం చేయాలి. కొంతమంది తల్లిదండ్రులు ఆ నంబర్ చూసుకుంటారనమాట, 98.6 రావాల్సిందే, లేకపోతే ఇంకా తగ్గలేదు ఇంకేయో మందులు ఇవ్వాలనుకుంటారు. కాదు, బిడ్డ సులువుగా ఉండాలంతే. ఓకే, దానికి మందు మనకి పారాసెటమాల్ అని ఉంటుంది, అది ఇలా ఇదిగో క్రోసిన్ డ్రాప్స్ అని ఉంటుంది, క్యాల్పాల్ డ్రాప్స్, తర్వాత ఇదిగో ఇలా P250 అని ఉంటుంది, తర్వాత ఇలాగే మళ్ళా ఇంకా క్రోసిన్ DS240 అని ఉంటాయి. ఓకే, ఇలాగే తర్వాత ఇంకా P250, Fepanil 250, Fepanil డ్రాప్స్, T98 డ్రాప్స్ ఇలా మనకు దొరుకుతాయి. ఓకే, ఓకే, వీటిలో ఉండేది పారాసెటమాల్. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఇది ఉందనుకోండి బేబీ డ్రాప్స్, ఇందులో 1 ml 100 mg పారాసెటమాల్ అని ఉంటది అన్నమాట. ఓకే, బేబీ అంటే వయసు ఎంత? బేబీ అంటే యూజువల్ గా 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ వరకు వాడతాం. ఓకే, ఓకే, ఓకే. సో దీని మీద స్పష్టంగా రాసి ఉంటది మీకు ఇంత బరువుకి ఇంత ఇవ్వాలి అని. ఓకే, కాబట్టి తల్లిదండ్రులు డాక్టర్ ఫోన్ చేయక్కర్లా, జ్వరం ఉన్నప్పుడు ఈ బరువు బట్టి ఈ టానిక్ వేయొచ్చు, బాటిల్ మీద రాసి ఉంటది. అండ్ మెజర్మెంట్స్ కి క్యాప్ కూడా ఉంటది, ఇందులో ఏమో డ్రాపర్ ఉంటది, ఈ పెద్ద బాటిల్స్ కి ఏమో క్యాప్ ఉంటది. రెండు డోసుల మధ్య కనీసం 4 గంటలు గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మీరు ఎప్పుడు ఏమంటారు, మరి జ్వరము ఊరికే మరీ తగ్గించక్కర్లేదు అన్నారు కదా, జ్వరం మంది ఎప్పుడు ఏమంటారు అని మీరు అనొచ్చు. కాబట్టి థర్మామీటర్తో ఫస్ట్ కొలవటం కరెక్ట్. చిన్న పిల్లల నోట్లో థర్మామీటర్ పెట్టాలి, ముఖ్యంగా 5-6 ఏళ్ళ లోపు పిల్లలు. మెర్క్యూరీ థర్మామీటర్ బాగా చూపిస్తుంది, కానీ అది ఇరిగితే మనకు ప్రమాదం కాబట్టి మధ్య వాడటం మానేసాము. డిజిటల్ ఓకే. ఇలా కాకుండా ఇక్కడ నుదురు దగ్గర ఇలా నొక్కే థర్మామీటర్లు ఉన్నాయి, చెవిలో పెట్టి చూసే ఉన్నాయి. ఓకే, ఈ ఈ నుదురుది అంత సరిగ్గా రాపోయినా బట్ పిల్లలు ఏడుస్తారో కదిలిపోతారు కాబట్టి కొంత హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది చంకలో పెట్టుకుని చూడొచ్చు. ఓకే, డిజిటల్ ఆ చంకలో పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం మిస్టేక్ చేస్తారంటే ఇది బయటకు వెళ్ళిపోద్ది ఒక్కోసారి. ఆ టిప్ మాత్రం కరెక్ట్ ఉండాలి, ఆ టిప్ కరెక్ట్ గా చర్మానికి చర్మానికి మధ్య ఉండేట్టు పెట్టి చూడాలి, అప్పుడే కరెక్ట్ గా వస్తుంది. సో ఈ చంకలో జ్వరము 99 నుంచి 99.5 పైన ఉన్నప్పుడు మనం ఈ జ్వరం మందు వేయొచ్చు. సో రెండు డోసుల మధ్య కనీసం 4 గంటలు గ్యాప్ ఉండాలి, జ్వరం ఉన్నప్పుడే వేయాలి. తర్వాత కొంతమంది చల్ల నీళ్ళతో ఓ అద్దేస్తా ఉంటారు, అది చేయకూడదు, ఎందుకంటే దానికి వణుకు వస్తుంది బిడ్డకి, అది మంచిది కాదు. మహా అయితే నునివెచ్చని నీళ్ళల్లో బట్ట ముంచి నుదురు, చంకలు, గజ్జలు, తర్వాత వీపు మెడ అద్దాలి, అది కూడా బిడ్డ వణుకుతున్నా వద్దంటున్నా బలవంతం చేయకూడదు. చాలా మంది జ్వరం అప్పుడు స్నానం చేయించారు 5 రోజులు 6 రోజులు, చక్కగా నున్నెచ్చని నీళ్ళతో స్నానం చేపిస్తే బిడ్డ ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కప్పొచ్చా లేదా అని అడుగుతారు. ఓకే, అది బిడ్డ సులువు బట్టి చూసుకోవాలి మీరు, బిడ్డకి ఏం కావాలో అది చేయాలి. ఓకే, ఇంతవరకు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది ఇది మీరు నాకు నేను గట్టిగా చెప్పాలనుకుంది, చూసారా మెఫ్థాల్పీ, మెఫ్తాజెసిక్, మెఫ్థాల్పీ అండ్ మెఫ్తాజెసిక్, తర్వాత ఈ ఇబ్యూజెసిక్ ప్లస్, అండ్ బాటిల్ నా దగ్గర లేదు, ఇంకోటి ఇబ్యూజెసిక్ అని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవేంటంటే జ్వరం బాగా ఎక్కువ ఉన్నప్పుడు, అంటే 100 దాటి మన పారాసెటమాల్ కూడా పనిచేయలేదు, 100 కాదు 102 102 అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మేము ఇవ్వమని చెప్తాము. అంటే మనం పారాసెటమాల్ ఇచ్చాము అయినా 101 102 ఒళ్ళు కాలిపోతుంది అన్నప్పుడు ఇమ్మంటాం. అది కూడా ఖాళీ పొట్టన ఇవ్వకూడదు, వాంతులు పొట్టనొప్పున్న ఇవ్వకూడదు, ఎందుకంటే ఈ మందుల వల్ల పొట్టలో యాసిడ్ పెరిగిపోయి చాలా ప్రమాదం అవ్వచ్చు. సో మంచికి మంచి ఉన్న చెడు కూడా జరగచ్చు. తర్వాత డెంగ్యూ జ్వరాల్లో ఇస్తే కనుక ప్లేట్లెట్లు
వీటి వల్లే డౌన్ అవ్వచ్చు. ఓకే, అది కాకుండా ఈ మెఫ్తాలు మెఫ్తాజెసిక్ లో మెఫెనమిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, దీని వల్ల జ్వరం అప్పుడు ఫిట్స్ వస్తాయని చెప్పే కదా ఆరేళ్ళలో పిల్లలకి, ఫిట్స్ ఛాన్స్ పెరుగుద్ది. మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి? తల్లిదండ్రులు ఎందుకు ఇస్తారంటే బాగా తగ్గించేస్తాయి జ్వరాన్ని. ఒక 7-8 గంటలు బిడ్డ ఫుల్ యాక్టివ్ ఉంటాడు, దాంతో వీళ్ళకి కంటిన్యూగా ఇంక ఇదే ఇవ్వటం మొదలు పెడతారు. సో దానివల్ల తర్వాత నష్టం జరగవచ్చు. కాబట్టి చాలా ఆచితూచి ఇవ్వాల్సిన మందులు ఇవి. అందులోను ఆరేళ్ళలో పిల్లలకి మెఫ్తాల్ మెఫ్తాజెసిక్ ఇవ్వకూడదనే చెప్తా నేనైతే. ఓకే ఓకే, ఇంకా తప్పనిసరి అయితే ఇంకా అది కూడా డాక్టర్ని అడిగి జాగ్రత్తగా ఇవ్వాల్సిన మందులు ఇవి. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.